మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మీ పేరు? లక్ష్మి. నేను ఇంట్లో ఉన్నాను. ఉండదు. 2 నంబర్ 14 బంజారా హిల్స్. బస్తీలో ప్రాబ్లమ్స్? మా బస్తీలో చాలా సమస్యలు ఉందండి. నాగేందర్ ఉన్నాడు, గెలిచి పక్క జరిగినాడు. మా బస్తీలో సమస్యలు కానీ ఏది ఉన్నా కానీ అసలు ఏం పట్టించుకోడు. ఎలక్షన్ టైంలో ఓటేయండి అమ్మని ప్రతిసారి కాలం మొక్కుతారు, కానీ మా ఆపత్కు ఎవరు నిలబడరు చేయరు. మా ఆపత్ ఎట్లుందంటే ఏ సమస్యలు చెప్పుకున్నా కానీ మాకు అందుబాటులో ఎవరు లేరు. ఎవరు చెప్పలేము మా బాధలు. మేమంతా తట్టుకోలేము. మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చినా క్యాన్సిల్ చేస్తాడు ఆయన. మా ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉందంటే కూడా మా పిల్లలు కానీ ఏ పోస్ట్ కానీ అసలు ఆయన ఏం పట్టించుకోడు. ఆయన అవసరం ఎలక్షన్ టైంలో వస్తాడు, ఆయన మామూలు టైంలో రాడు. దాని గురించి ఇప్పుడు మేము ఏం చేయాలి? ఎవరికి డిస్కషన్ చేసుకోవాలి? ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఇప్పుడు ఎవరికి ఓటేసి ఎవరికి గెలిపించుకోవాలి ఏం అర్థమవుతలేదు మాకు. కార్పొరేటర్ అయితే అసలు వాళ్ళు అందరూ గెలిచి ఇంట్లో ఉన్నారు. కార్పొరేటర్ రాదు, ఎవరు రాదు. మాకు నీళ్ళు కూడా వాటర్ వచ్చినా కానీ పోయి చెప్పినా కానీ వచ్చి మాకు ఇట్లా ప్రాబ్లం ఉన్నా కానీ ఒక్కసారి చెప్తారు, మళ్ళీ నెక్స్ట్ టైం ఫోన్ లేపరు, రెస్పాండ్ చేయరు. మాకు మా సమస్యలు ఎవరు చెప్పుకోవాలి? మేము ఎవరికి అనుకోవాలి? ఇప్పుడు ఎట్లుందంటే మేము మాది మేమే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి, అట్లా పరిష్కారం మాకుంది. అందుకని ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఈ ఎలక్షన్కో ఎవరికి ఓటేయాలి, ఎవరికి గెలిపించుకోవాలని మాకేం అర్థమవుతలేదు. ఇప్పుడు మాకైతే అంత ఇతరంగా ఉంది, మళ్ళీ ఏం డిస్కషన్ తీసుకోవాలి మాకే అంత అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మేమేమో డిస్కషన్ పెట్టుకోవాలి, ఎవరు గెలిపించుకోవాలి ఏం చేయాలని. ఇప్పుడు గెలిపించుకొని అందరు పక్క వెళ్ళిపోతారు. మాకు అవసరం అడుగుతున్నారు. దాని తర్వాత మీ పరిస్థితి ఉంది, మాకు ఎవరు అడగటం లేరు. మీ అదం మాకు ఏంటంటే టైంలో వచ్చి ఓటేయండి అమ్మా మీకు అట్లా చేస్తాం ఇట్లా చెప్తారు. ఆ టైంలో వచ్చి మీరు మాకు ట్యాంకు నిలబెట్టకపోతే లాస్ట్ వచ్చి మాకేం చెప్తారు మీరు? అందుకని మాకు ఎవరి మీద ఇది లేదు కానీ మేము ఏం చేసుకోవాలని అది ఒకటి డిస్కషన్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈసారి ఎలక్షన్ ఇప్పుడు నాగేందర్ అయితే ఆయన మాదైతే మాకు చాలా ఇరుసుకు పట్టింది. ఆయన వేసుండే అంటే అవసరం ఉన్నప్పుడు ఒక మాట అంటాడు, లేనప్పుడు ఒక మాట్లాడతాను. అది ఆలోచిస్తున్నాం ఇప్పుడు మేము. మీ పేరు? సునీత. మేమా కూలి పని చేస్తున్నాం. ఎట్లుంది బస్తీలో ప్రాబ్లమ్స్? బస్తీలో మాకు నల్ల కలెక్షన్ లేదు. మా బస్తీలో ఇంకా పట్టాలు ఇవ్వలే. మొన్న డ్రైనేజ్ ఒకటి వేసిరు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరెంటు ఫోన్లు వేసిరు, కానీ ఇంకా వాటర్ పైపులు వేయలేదు. నల్ల కలెక్షన్ వేయాలి. గవర్నమెంట్ నుంచి 2 నల్లాలు వేసిరు, అక్కడ ట్యాంక్ పెట్టి దాంట్లో పెట్టి మేమే ఇంటికి నేసి మోటార్లు వేసుకొని ఇళ్ళకు పైపు కలెక్షన్ వేసుకున్నాం. వాటర్ సమస్య ఉంది మాకు. ఇల్లు పట్టాలు కావాలి, సిసి రోడ్లు వేయాలి. ఇన్నిసార్లు ఎమ్మెల్యేని గెలిపించినాం దాన నాగేందర్ను, కానీ మా బస్తీకి ఏం అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు మళ్ళీ మొన్న కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఈ డ్రైనేజ్ ఒకటి పడ్డది. ఇంట్లో డ్రైనేజ్ కూడా లేదు మా బస్తీకి. ఇల్లు ఇస్తుంది కట్టిపిస్తా అని చెప్పిండు, పట్టాలు ఇస్తా అన్నాడు. ఆ సంవత్సరంన్నర నుంచి మధ్యలో ఇల్లు కూలగొట్టేసిండు మావి. ఆ రోజు విజయ రెడ్డిని పిలిపిస్తే వచ్చి బస్సులో కూర్చుంటే మా బస్సు నిలబడింది. ఇప్పుడు ఎవరు స్థలాలు వాళ్ళకు రూములు కట్టుకుంటున్నాం, కానీ పట్టాలు ఇవ్వలే. అక్క గెలుస్తుందేమో పట్టాలు ఇస్తుంది అనుకున్నాం, కానీ మధ్యలో మిస్టేక్ అయ్యి మళ్ళీ అతనే గెలిచిండు కాబట్టి ఈసారైనా మళ్ళీ అక్కకు ఛాన్స్ ఉంటే అక్కను గెలిపించుకున్నాం, పట్టాలు తెప్పించుకుంటాం. ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? కాంగ్రెసే రావాలి. కాంగ్రెస్ నుంచి అంటే మళ్ళీ దానం నాగేందర్ ఉండి అంటే ఇక ప్రభుత్వం ఇప్పుడు మనది ఉంది కదా. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది కాబట్టి పనులు కావాలంటే ఇంకా ఆయనతో ఆయన గెలిచినా కానీ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కదా మనకు పనులు చేయించేది. మళ్ళీ అక్క ఉన్నది ఇక్కడ, అక్కతో మాకు పనులు అవుతాయి. అందుకని మళ్ళీ కాంగ్రెసే రావాలి. శ్రీను. ఏం చేస్తున్నాను? నేను డిగ్రీ సెకండ్ ఇయర్. ఇప్పుడు బీసీ కుక్కరపల్లి. సో ఎట్లుంది యాజ్ అ యూత్గా చెప్పు, ప్రజెంట్ గవర్నమెంట్ ఎట్లుంది? బిఫోర్ కేసీ రేవంత్ రెడ్డికి బిఫోర్ కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది, ఎలాంటి చేంజెస్ వచ్చు? కేసీఆర్ ఉన్నప్పుడు అయితే వేస్ట్. మా బస్ రోడ్ నెంబర్ 64 బ్రహ్మ, అది గురుబ్రహ్మనగర్. కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నారు కానీ వేస్ట్. నల్ల బిల్లు రాలి, ఏం రాలి మొత్తం. అప్పట్లో పీజీఆర్ ఒక పేరు చెప్పినందుకు మా బస్సు ఆగింది. మా ఇప్పుడు కూడా ఇల్లు కాదు, రేకుల ఇల్లు, అది విజయరెడ్డి అక్కుంది కదా, వాళ్ళ నాన్న చెప్పినందుకు మా బస్సు ఆగింది అక్కడ బ్రహ్మనగర్లో. ఈ దానం నాయనగర్ 10 సంవత్సరాలు గెలిచిండు, పైన సీఎం అయినా ఎమ్మెల్యే కానీ ఏం పనిచేయలే. ఎలక్షన్ ఉన్నప్పుడు కాలు మొక్తాడు, తర్వాత ఎవరు అంటాడు, ఒక్కసారి కూడా రాలే మా బస్సుకి. ఈ విజయరెడ్డి అక్క ఓడిపోయినా గెలిచినా వినాయక చవితికి వస్తుంది. మొన్న ఒక పాప చనిపోయింది మా బస్సులో, ఆ పాపకు చనిపోతే కూడా వచ్చి వాళ్ళకి విలేజ్ లేదు ఏమి లేదు, ఇక్కడనే ఆమె ఒక 10,000 ఇచ్చి 11 దానాలు ఆదుకుంటుంది. వినాయక చవితికి అయినా బోనులకైనా ఆమె 10 ఉన్నా 10 లేకపోయినా మా బస్సుకి 10 సార్లు వస్తుంది. ఆమె విజయరెడ్డి గెలిస్తే బాగుంటుండే కానీ మళ్ళీ దానమైందని గెలిచిండు. అది ఏదైందో మిస్టేక్ కానీ విజయకనే మంచి పనులు చేస్తుంది. మాకైతే 10 సపోర్ట్ ఏదైనా మా ఆమె కర్తవాద కాన్స్టిట్యూన్సీ కార్పొరేటర్ మాకు వెంకటేష్ వస్తాడు. ఆయన ఆమె అకౌంట్ మా బస్సుకి వచ్చి కార్పొరేటర్ పని ఆయన ఎవరు కూడా తెలియదు. నేను 23 సంవత్సరాలు అదే బస్సు ఉన్నా, మా బస్సుకి ఒకసారి రాడు. ఆయన ఎప్పుడూ అమ్మసిపోయానికి వస్తాడు పోతాడు. విజయరెడ్డి కంటే చిన్నప్పుడున్నా పెద్దదున్నా మంచి ఉన్నా చెడు ఉన్నా మా బస్సుకి వస్తుంది. కానీ విజయరెడ్డి అక్క గెలిస్తే ఎమ్మెల్యే గెలిస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటున్నాడు. ఇంకా
కానీ ఆమె ఓడిపోయినందుకు మళ్ళీ దానం అయింది వచ్చిన ఆయన వస్తే ఇంకా వేస్ట్. ప్రాబ్లమ్స్ ఏమైనా మా బస్సులు చాలా ఉన్నాయి, బాత్రూమ్ లేవు, వచ్చిన పిల్లలు మొత్తం గలీజీ ఆడుకుంటారు, రోగాలు ఉన్నాయి. కార్పొరేటర్ వస్తే చెప్పనీకి అయినా అసలు రారాడు బస్సుకి రాడు ఆయన. అసలు కార్పొరేటర్ ఫోటోలో చూడటమే తప్ప లైన్లో మా బస్సుకి ఎమ్మెల్యే వచ్చినాడు బస్సు గల్లీ మొత్తం రాడు, రోడ్డు పైకి వస్తాడు, రోడ్డు పైన చూస్తాడు వెళ్ళిపోతాడు. ఇవి జరిగాక పత ఒక గల్లీకి పోతుంది, పత ఒక ఇంటికి పోతుంది, పత ఒక ఇంట్లోకి పోతుంది. ఏ అన్ని ప్రాబ్లం అర్థం చేసుకుంటుంది. మాకున్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్కి విజయడ కాకం చూసి ఓటేసినాం, కానీ అక్క ఏదో బై మిస్టేక్లో ఓడిపోయింది. దానం గెలిచింది మళ్ళీ అని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో మేము ఆయనకు ఓటు వేయాలని కూడా మాకు ఎట్లా అనిపిస్తుంది. అంటే విజయక మాకు ఆమె చూసి ఇప్పుడు విజయక కాంగ్రెస్ పదవిలో ఉంది కదా, ఆమెను చూసి ఆయనకు ఓటేయాలంతే. కానీ దానం చూసి అయితే మేము ఓటు వేయము, అసలు వేయలేము, వేయము కూడా, ఏం మంచి పని చేయడం. నేను కూడా గృహ్రహ్మ నగర్ బస్సులో ఉంటాం. ప్రాబ్లమ్స్ అయితే చాలానే ఉన్నాయి. మాకు చిన్న చిన్న పక్కనే మొత్తం అడవిలాగా ఉంది, అక్కడ వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా లేడీస్కి ఇబ్బంది అవుతుంది. గురుబ్రహ్మ నగర్ బస్సు జూబ్లీ హిల్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ కార్పొరేటర్ని కలుద్దామని ఎన్నిసార్లు పోయినా ఆయన ఏదో పని మీద వెళ్ళిపోతాడు. ఆయన లైవ్లో చూసిందంటే మేము ఫోటోలు తప్ప ఆయన లైవ్లో చూసింది అసలు లేదే లేదు. ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు అవుతుంది, ఒక్కసారి కూడా వచ్చి బస్సులో ఏం సమస్యలు ఉన్నాయని కానీ కనుక్కోని కూడా రాలేకపోయాడు. అలాంటి వాళ్ళని గెలిపించుకోవాలంటే మాకెట్లోనే ఉంది. కాకపోతే బై మిస్టేక్లో మా అక్క గెలుస్తుంది అనుకున్నాం, కాకపోతే దానం గెలిచిండు. ఇప్పుడు మా అక్క తరఫున దానంతో మాట్లాడిపిస్తున్నారు, రేవంత్ రెడ్డి అన్నతోటి మాట్లాడిపిస్తారో తెలియదు. మా అక్క ద్వారా మేము పనులు చేయించుకుందామని కోరుకుంటున్నాం. వస్తే బాగుంటుంది, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది, ఎందుకంటే మాకు కూడా సానుభూతి, పైన రూలింగ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని అనుకుంటున్నాం.